గౌరవించబడాలనుకోవటం మానవ సహజం, అది కోరుకున్నంత మాత్రాన రాదు, మీ ప్రవర్తనను బట్టి వస్తుంది. కొన్ని విషయాలు ఎవరు చెప్పరు, మనమే తెలుసుకోవాలని అప్పుడప్పుడు మనం సరదాకి ఫ్రెండ్స్ దగ్గర అక్కడ ఇక్కడ వింటుంటాం. అయితే అవి సరదా కాదు, నిజ జీవితంలోనే సంబంధించినటువంటి విషయాలు, అవి రియల్ లైఫ్ లో కూడా వర్తిస్తాయని చెప్తాను నేను. ఎందుకంటే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా గౌరవంగా మెలగాలని, ఇతరుల ద్వారా తాము గౌరవించబడాలని సహజంగానే కోరుకుంటారు. అయితే ఇతరుల ద్వారా దీనిని పొందాలని ఆశిస్తే సరిపోదు, మీ ప్రవర్తన కూడా అందుకు తగ్గట్టు ఉండాలని మోటివేషన్ నిపుణులు కూడా చెప్తూ ఉంటారు. అసలు ఎలాంటి లక్షణాలు మనలో ఉండాలి అంటే, మనలో చాలా లక్షణాలు ఉండాలి. అందులో కొన్ని లక్షణాల గురించి ఈరోజు నేను చెప్తాను నేను మీకు. మొదటిది, మాటల్లో స్థిరత్వం ఉండాలి. ప్రజలు తమ మాటల్లో తాము చేసేటటువంటి పనుల్లో స్థిరత్వం కలిగిన వారిని ఎక్కువగా గౌరవిస్తారు. అది నమ్మకత్వాన్ని ప్రేరేపించే ప్రవర్తనగా నిపుణులు చెప్తూ ఉంటారు. అలాగే మీరు ఒకరికి ఏదైనా ఒక విషయంలో ఒక మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకున్నప్పుడు అవతల వారు మిమ్మల్ని గౌరవిస్తారు. పని విషయంలో అలాగే జీవితంలోని అనేక సందర్భాల్లో కూడా ఇది కనిపిస్తుంది. కాబట్టి మీ మాటల్లో చేతల్లో స్థిరత్వం కనిపించినప్పుడు, మీరు మాట నిల్చోబెట్టుకునే వ్యక్తిలాగా ఇతరులు భావించినప్పుడు అవతలి వ్యక్తికి మీ మీద నమ్మకం పెరుగుతుంది. సహజంగానే నమ్మకం పెరిగితే గౌరవం కూడా పెరుగుతుంది. ఇది మొదటిది. సరే, ఇక రెండో విషయం గురించి మనం మాట్లాడితే యాక్టివ్ లిజనింగ్. ఎప్పుడు కూడా మీ తరఫున ఆలోచించటం, ఇతరులు చెప్పేది అసలు పట్టించుకోకపోవడం లాంటి ప్రవర్తన ప్రజలకు మీపై నమ్మకాన్ని పోగొడుతుంది. పైగా మీరు నిర్లక్ష్యం చేసే వ్యక్తిగా కూడా మిమ్మల్ని వాళ్ళు భావించే అవకాశాలు ఉన్నాయి. ఈ విధమైనటువంటి బిహేవియర్ ఉంటే సమాజంలో మీకు గుర్తింపు కానీ గౌరవం కానీ అంతగా రావు. ఇలా ఈ గుర్తింపు గౌరవం రాకుండా మీరు ఇబ్బంది పడతారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎంత తెలిసినా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత చదువుకున్నా వేరే వ్యక్తి చెప్పేది కూడా శ్రద్ధగా వినాలి. అవతలి వ్యక్తి మీకంటే చిన్నవారైనా తక్కువ హోదా కలిగిన వారైనా సరే, వారి నుంచి మీరు నేర్చుకునే అంశాలు చాలా ఉంటాయి. అలా ఏమీ ఉండవు, అన్నీ నేనే నేర్చుకున్నాను అనుకుంటే అది మీ అహంకారానికి, మీ అవగాహన రాహిత్యానికి నిదర్శనంగా వారు భావించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతరులు చెప్పేది మీకు నచ్చినా నచ్చకపోయినా ముందు శ్రద్ధగా వినటం అలవాటు చేసుకోండి. ఆ తర్వాత అది తప్ప ఒప్ప, దాంతో మీరు ఎక్కిపోస్తున్నారా లేదా వ్యతిరేకిస్తున్నారా అనేది మీరు తర్వాత చెప్పేయచ్చు. అది మీ గౌరవం పెంచుతుంది. ఇక మూడో విషయం గురించి మనం మాట్లాడితే నిజాయితీ. నిజాయితీ అనేది మీ గౌరవానికి మూలస్తంభం. మీ ఆలోచనలో ప్రవర్తనలో ఎప్పుడైతే నిజాయితీ కనిపిస్తుందో, మీరు సహజంగానే ఇతరుల ద్వారా గౌరవించబడతారు. నిజానికి నిజాయితీ లేని ప్రవర్తన తాత్కాలిక ఫలితాలు ఇవ్వచ్చు, కానీ చివరికి మీకు దాని నుంచి చాలా నష్టాలు మీరు పొందుతారు. ఇక నిజాయితీ అంటే మీ తప్పును కప్పిపుచ్చుకోవటం కాకుండా వాటిని అంగీకరించడం, సరిదిద్దుకోవటం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. తప్పులు పొరపాటు మానవ సహజం. అయితే ధైర్యంగా అంగీకరించే గుణం మీలో ఉన్నట్లయితే ఇదే మీ నిజాయితీకి నిదర్శనంగా ప్రజలు భావిస్తారు, అప్పుడే గౌరవిస్తారు. అంతే తప్ప రెస్పెక్ట్ ప్లీజ్ అన్నంత మాత్రానే ప్రజలు మిమ్మల్ని గౌరవించడం జరగదు. ఇక చివరిది, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఇతరుల పట్ల దయగా ఉండండి. ఇతరులు మిమ్మల్ని గౌరవించాలంటే దయాగుణం కూడా ఉండాలి. కొంతమంది దీనిని తక్కువ అంచనా వేస్తూ ఉంటారు, దయాగుణం అనేది చివరికి ఇబ్బందులు పాలు చేస్తుందని ఇలా చెప్తూ ఉంటారు. కానీ వాస్తవానికి ఆ దయాగుణం మిమ్మల్ని ఇబ్బందుల నుంచి కాదు, ఆపద నుంచి కాపాడుతోంది. ఇది గ్రహించాలి. ఇలాంటి ఉత్తమ లక్షణాలు రెగ్యులర్గా మీ లైఫ్లో కనుక మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా నలుగురిలో మీకు గౌరవం వస్తుంది. మీరు గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా సమాజంలో కీర్తించబడతారు. విద్యార్థి దశ నుంచే ఇలాంటి లక్షణాలు మీరు అలవాటు చేసుకోవాలి. కాలేజీ స్టూడెంట్ అయినా సరే, మీరు కాలేజీ లెక్చరర్ అయినా సరే, మీరు ఎలాంటి హోదాలో ఉన్నా సరే ఇలాంటి లక్షణాలు కనుక మీరు అలవాటు చేసుకుంటే ఏ సొసైటీలోనైనా సరే మీకు గౌరవం అనేది ఖచ్చితంగా దక్కుతుంది.